మా నమ్మకం నువ్వే జగన్ అనే ఓ గొప్ప కార్యక్రమం ఊరు వాడ నగరము పట్టణము అని తేడా లేకుండా మొత్తం ఆంధ్ర రాష్ట్రమంతా ప్రతి వీధి వీధిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాసన సభ్యులు మంత్రులు పార్లమెంట్ సభ్యులు కార్యకర్తలు గృహసారథులు వీళ్ళందరూ ఒక్కసారిగా 7.5 లక్షల మంది ప్రతి గడపను తొక్కి జగన్ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళ నోటి గుండానే మా నమ్మకం జగనే మేము జగనన్నకే మద్దతు తెలుపుతాం జగన్ గారు చేసినటువంటి మంచికి ఆయనకు ఋణం తీర్చుకుంటామోనని వాళ్ళందరూ కూడా వేనోళ్ళ పొగుడుతూ ఉంటే జగనన్న శిష్యులంగా అనుయాయులంగా మా మనసు పొంగి పొర్లుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి మంచి ఎంత అన్నది తెలుస్తున్నది చంద్రబాబు ఆయనకు మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు ఆయనను భుజాన మోసేటువంటి ప్రసార మాధ్యమాలు రోజు సైనెడ్ కంటే కూడా భయంకరమైన విషయంతో ప్రచారం చేసినప్పటికీ కేంద్ర స్థాయి ప్రజలందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారి పాలన పట్ల ఎంత సంతృప్తిగా ఉన్నారు అన్నది ఒక్కసారిగా విదితమైంది చంద్రబాబు నాయుడు గారు ఆ పత్రికలని ఆ ఛానల్స్ ని నమ్ముకొని రాజకీయాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేసుకుంటున్నారు ఆయన వాస్తవాలు తెలుసుకోకుండా ఆయన పార్టీ పట్ల ప్రజలు చేతకరించుకుంటున్నారు అన్న విషయాన్ని గ్రహించకుండా జగన్ మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టిస్తూ జగన్ మోహన్ రెడ్డి గారి పట్ల ఆయన వ్యక్తిత్వం పట్ల కించపరిచేటట్టుగా తన సోషల్ మీడియాలలో ప్రచారం చేస్తే ఓట్లు వస్తాయి అనుకునేటువంటి భ్రమా లోకంలో ఆయన తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆయనను మోసేటువంటి పార్టీలు ఇవన్నింటినీ కూడా ప్రజలు నమ్మకుండా అవి చచ్చిన పార్టీలు అనేటువంటి నమ్మకంలో ప్రజలు ఉన్నారు చంద్రబాబు నాయుడు పార్టీ ఎంతగా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసినా మామూలుగా ఒక మనిషి చనిపోతే శ్మశానం దగ్గర ఆ మనిషి పేరు చెప్పి ఎవరు నారాయణ అనే చనిపోతే నారాయణ నారాయణ లెయ్యి లెయ్యి అని దింపుడు కళ్ళెం ఆశతో పలుకుతారు చంద్రబాబు నాయుడుని కూడా ఆ పార్టీని కూడా ఇప్పుడు ఆ దింపుడు కళ్ళెం ఆశతో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ లెయ్యి లెయ్యి అని ఎంత పలికినా లేచేది లేదు అధికారం లేకి వచ్చేది లేదు ఏమన్నా అంటే అది అర్థం చేసుకోకుండా ఒక సామెత ఉండాలి ఏదో కనములో ఒక వికలాంగులు ఉన్నాడంట ఆ దారిని పోయే వాళ్ళందరినీ బెదిరిస్తూ ఉన్నాడు అదని ఆ వాళ్ళు అక్కడ దారిలో పోయే వాళ్ళు ఏమో ఈ ఎవరు పోయినా దారి దోపిడి కాడు అని అని అనుకునేవాళ్ళు వీడేం చేసేవాడు అంటే ఆ మోకాళ్ళ కింద కాళ్ళే లేవు ఆ దుప్పటి వేసుకొని ఏయ్ ఆ డబ్బులంతా ఇచ్చి పోండిరా నేను లేస్తే మనిషిని కాదు అని చెప్తూ ఉండేవాడని ఇలా చంద్రబాబు నాయుడు కూడా నేను లేస్తే మనిషిని కాదు పవన్ కళ్యాణ్ నేను లేస్తే మనిషిని కాదు మాదే ప్రభుత్వం అని చెప్పటం ఆ కనములో వికలాంగుడి మాదిరిగా వీళ్ళ పార్టీలు దింపుడు కళ్ళెం ఆశలు ఎలాంటివో శ్మశానంలో శవాలను లేపటానికి ఏ ప్రయత్నం అయితే చేస్తారో ఆ ప్రయత్నం చేయటం తప్ప మరొకటి లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీ గెలిచే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి గారు 87% గృహాలకు 2.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా నేరుగా డీబీటీ స్కీమ్ ద్వారా ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి అందజేసినారు నేరుగా ఇచ్చిన డబ్బే 8 లక్షల కోట్లు ఇతరేతర అనేక రకాలలో చేసినటువంటి సహాయం దాదాపు 3,32,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడుకు కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సబ్సిడీకి గ్యాస్ ఇచ్చినారు
ఆ సబ్సిడీ గ్యాస్ పథకాన్ని అందుకున్నటువంటి వ్యక్తి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. బహుశా ఏమన్నా చంద్రబాబు నాయుడు కూడా తెల్ల కార్డు ఏమన్నా రాసుకొని ఉంటే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి పథకాలు కూడా ఒకటో ఆరు ఆయనకు 75 ఏళ్లు వచ్చాయి కాబట్టి ఆ పెన్షన్ కూడా వచ్చినా ఆచరపడాల్సిన పనిలే. అలా జగన్ మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి ఇంత గొప్పగా సహాయం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే చంద్రబాబు కూడా నేను బీదోడిని అని చెప్పుకుంటూ ఉంటాడు. కనుక చంద్రబాబు నాయుడు ఈ రకమైనటువంటి ప్రచారాలు చేయటం మూలంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏ రకమైనటువంటి దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు. నిన్ను తిరస్కరించినాం బాబు అని వాళ్ళు చెప్తున్నారు. నిన్ను రానివ్వం బాబు అని ప్రజలు మేము గడప దగ్గరికి పోతే నిన్ను రానివ్వం చంద్రబాబు అని మరీ గట్టిగా ఒత్తి పలికి మా నమ్మకం జగన్, మేము జగన్ పక్కనే, మా ఓటు జగన్కే, మా ఓటు ఫ్యాన్కే, మళ్ళీ జగన్ అన్నే ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది. మొట్టమొదటిసారిగా మరి వృద్ధులైతే 80 ఏండ్లు 90 ఏండ్లు ఉండేటువంటి వాళ్ళైతే 75 ఏండ్లు మాకు స్పృహ తెలిసినప్పటి నుంచి ప్రతి ప్రభుత్వాలు కూడా మేము పేదవాళ్లకు మేలు చేస్తామని చెప్పినారు. ఏ ప్రభుత్వము కూడా మా జీవితాలలో సరైనటువంటి మార్పులు తేలేకపోయినారు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచిన రోజు నుంచి ఈరోజు వరకు ప్రతి నెల ఏదో ఒక పథకం మా ఇంటికి వచ్చింది. తద్వారా ప్రతి ఇంటికి 3 లక్షలో 4 లక్షలో 2 లక్షలో ఈ రకంగా మేము లబ్ధి పొందినాం. మేము రోజుకు 200 రూపాయల కూలీ కూడా మాకు వచ్చేటువంటి పరిస్థితుల్లో లేనటువంటి దిగువ తరగతి దారిద్ర్య దిగువకు ఉన్నటువంటి మనుషులం. జగనన్న చేసినటువంటి ఈ సహాయం మాకు అంతా ఇంత కాదు. మా పాలిట కల్ప తరువు జగనన్న, మా పాలిట కామధేనువు జగనన్న అనని వేణోళ్ళ కొనియాడుతున్నారు. చంద్రబాబు, ఈ దింపుడు కళ్ళ మాశలు మానుకొమ్మని నిన్ను భుజాన మోసినటువంటి ఆ నలుగురికి, ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింది, చచ్చిపోయిన పార్టీని మోసినటువంటి ఆ నలుగురు దింపుడు కళ్ళం దగ్గర లెయ్యి లెయ్యి అని చెప్పేటువంటి వాళ్లకు తెలుగుదేశం పార్టీ లెయ్యదు అని తెలియజేస్తున్నాం.